Audio. శక్తివంతుడా పరలోకపు తండ్రి, నీ బిడ్డలుగా భూమి మీద జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నావు. వాక్యములో ఎదుగుదలని మాకు అనుగ్రహించండి. దినదినము ప్రభువా మా ఆత్మీయ జీవితం ఎదుగుతూ మా లోక జీవితం దిగజారే భాగ్యాన్ని దయచేయమని ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాదసన్నిధికి చేర్చుకుంటానని త్వరలో రాని అన్న యేసుక్రీస్తు వారి కొన్ని నామమున ప్రార్థించి వినయముతో వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రియతి ప్రియమైన సోదర సోదరిమలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులరా, గత కొన్ని వారాలుగా సామెతల గ్రంథము 6:16 దేవునికి అసహ్యమైనవి 6 7 ఆయనకు ఏయములు అవేవనగా అని ఇంచుమించు మనం 4 మనం తెలుసుకున్నాం. ఈరోజు 5వదిగా దేవుడు అసహించుకుని వాటిలో 7లో 5వదానిగా మనకి గుర్తుకొస్తుంది. ఒకసారి చదువుతాం అది. యెహోవాకు అసహ్యమైనవి 6 7ను ఆయనకి హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళగాడు నాలుకయు, నిరపరాధులు చంపు చేతులను, దుర్యాలోచనలను యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. 5వదిగా కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు అన్నాడు. ప్రియులరా, ఈ విషయాన్ని మనం ఈరోజు పరిశీలిస్తున్నాం, పరిశోధిస్తూ ఉన్నాం. కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. మానవ శరీరంలో పాదాలకు ఒక ప్రత్యేకత ఉంది. పాదాలు లేకపోతే నడక సాగించలేము. ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా మనం నడవలేము. పాదాలకు ఉన్న ప్రత్యేకత అది. ఈ ఏ పాదాలనైతే దేవుడు నిర్మాణం చేశాడో ఆ పాదాలను దేవుడు నాకు అసహ్యమైన పాదాలు అంటున్నాడు. ఇష్టపడే కదా దేవుడు నిర్మాణం చేశాడు మానవ శరీరాన్ని. దేవుడు ఇష్టపడి చేశాడా, ఇష్టం లేకుండా చేశాడా? ఇష్టపడే చేశాడు. ఇష్టపడే చేసిన దేవునికి అయిష్టం ఎందుకు వచ్చిందో ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి అవయవాన్ని, ప్రతి అణువణువుని కూడా ఇష్టపూర్వకంగా చేసిన పరమాత్మునికి ఎందుకు అసహించుకుంటున్నాడో ఒకసారి మనం పరిశీలిస్తే, ప్రిల్లరా, ఆయనలోనే ఉన్న మనలను కన్నాడు. ఒక మానవ మట్టి బొమ్మగా చేశాడు. చేసిన ఆయన తన ఆత్మను ఊదిన తర్వాత, అంటే తనలో ఉన్న ఆత్మను ఊదిన తర్వాత, ఆత్మను ఊదినటువంటి పరమాత్ముడు ఆ ఆత్మ చేసే వికృత చర్యలను బట్టి దేవుడు అసహించుకుంటున్నాడు. ఉదాహరణకి మనకు అప్పుడప్పుడు వాంటింగ్ అవుతూ ఉంటాయి, వాంతులు అవుతూ ఉంటాయి. ఎందుకు అవుతాయి వాంతులు అని అడిగితే, అవి తిన్న తరక్కు, అజీర్తి చేసో మనకు వామిటింగ్ అవుతూ ఉంటుంది. వామిటింగ్ అయిన తర్వాత దాన్ని చూసి ఇష్టపడతామా చెప్పండి? వామిటింగ్ అయిన తర్వాత దాన్ని చూస్తే నిజంగా అసహ్యం పడుతుంది, చాలా అసహ్యం వేసేస్తుంది దాన్ని చూస్తే.
మరి ఇంతకు ముందు మనలోనే ఉంది కదా అది, అవును కదా? ఇంతకు ముందు మనలోనే ఉంది, మన శరీరాలలోనే ఇమిడి ఉన్నది, మనలోనే ఉన్నది బయటకు వస్తే మనకి ఎందుకు అసహ్యం పడుతుంది? మనలో ఉన్నది బయటకు వస్తే ఎందుకు అసహ్యం పడుతుంది? అది వామిటింగ్గా వెళ్ళిపోతే ఎందుకు అసహ్యం పడుతుంది అని అడిగితే, మనిషికి తిన్నది అరగకపోతే, అజీర్తి చేస్తే, పేక వరకు తినేస్తే, నోట్లోకి వేళ్ళు పెట్టి దూక్కుని మరీ వామిటింగ్ చేసుకుంటూ ఉంటారు. అంటే లోపల ఉన్నది బయటకు వచ్చేస్తేనే కానీ నీకు ప్రశాంతత అనేది ఉండదు. ప్రశాంతత అనేది ఉండదు, లోపల ఉన్నది అంతా బయటకు వచ్చేయాలి. అలా బయటికి రాకపోతే నీకు ప్రశాంతత ఉండదు. అలాగే ఏదైనా ఒక విషయాన్ని విన్నామనుకోండి, ఎవరి కోసమో, ఒక అమ్మాయి కోసమో లేకపోతే ఒక అబ్బాయి కోసమో, ఒక పేదవారి కోసం ఒక విషయాన్ని విన్నామనుకోండి, ఎమ్మటినే హృదయంలో ఉన్నదంతా కక్కేయాలి. ఎక్కడో దిక్కిన కూర్చోవాలి, కూర్చున్న తర్వాత మొత్తం కక్కేయాలి. కక్కేంత వరకు కూడా లోపల మనశ్శాంతి ఉండనీదు. ఆహారం వెళితే మనశ్శాంతి ఎలాగుండదో, ఆహారం అజీర్తి చేస్తే కక్కేంత వరకు మనశ్శాంతి ఎలాగైతే ఉండదో, అలాగే మనిషిలో హృదయములో ఒక మాట పడితే, ఆ మాట ఎవరో ఒక దిక్కిన ఏదో ప్రాంతంలో కక్కేయండి. రోజుకు ఒకసారి వామిటింగ్ అయిందనుకోండి పర్వాలేదు, పదిసార్లు వామిటింగ్లు అయిపోతాయి ఏం చేస్తారు? ఎరా నీకు ఎన్నిసార్లు వామిటింగ్ అయినాయి? 10 సార్లు అండి. అమ్మో అయితే నీకు బెడ్ రెస్ట్ చాలా ఇంపార్టెంట్ రా. మరి హృదయములో పడినటువంటి మాట 10 మంది దగ్గర కక్కుతుంటే ఎన్నిసార్లు వామిటింగ్ అవుతుంది ఇప్పుడు చెప్పాలి? ఈ అరుగు మీద కూర్చుంటుంది ఇక్కడ కక్కేస్తుంది, మళ్ళీ ఆ అరుగు మీద కూర్చుంటుంది అక్కడ కక్కేస్తుంది, మళ్ళీ ఆ అరుగు మీద కూర్చుంటుంది అక్కడ కక్కేస్తుంది, అలాగే ఎన్ని అరుగుల మీద కక్కుతుంది. ఏమన్నా ఇదంట దేవునికి అసహ్యం. ఒక అరుగు మీద కూర్చుని మనం ఆహారాన్ని కక్కేసామనుకోండి, వాళ్ళు ఇష్టపూర్వకంగా వెంట అది స్వీకరిస్తారా? వెంటనే నీళ్ళు తీసుకొచ్చి, చీపురు తీసుకొచ్చి, బ్లీచింగ్ వేసేసి, ముక్కు మూసుకుని దాన్ని తుడిచేస్తారు, కడిగేస్తారు, లేదా కక్కినా ఉన్నే కడగమంటారు. అర్థమైందా? అంటే వామిటింగ్ అయిన తర్వాత మన అరుగు పాడైపోతేనే ఒప్పుకోమే, లాంటిది మన హృదయము కూడా పాడైపోతుంది. దీనివల్ల ఒక ఆవిడ వచ్చి మన ఇంటి దగ్గర అరుగు దగ్గర కూర్చుని అరుగు మీద కక్కటం లేదు, మన హృదయంలో కక్కుతుంది ఇప్పుడు అది. ఆ హృదయంలో కక్కేసరికి ఒక ఇంట్లో మొత్తం అంతా కక్కేసి ఉన్నారు అనుకోండి, సపోజ్ అక్కడ మనిషి నివసించగల ఎంత అసహ్యమైన వాసన. అలాగే మానవ హృదయాన్ని పాడు చేసేటువంటి ఈ వామిటింగ్స్ అనేవి చాలా భయంకరమైనటువంటివి. ఇక్కడ విషయాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనిషి అసహించుకునేది వామిటింగ్, దేవుడు అసహించుకునేది మనిషి హృదయములో వెయ్యకూడని వామిటింగ్. ఇక విషయంలోనికి మనం సూటిగా ప్రవేశిస్తే, వచనాన్ని మనం పరిశీలిస్తే దానికి దీనికి లింక్ ఎప్పలాగా అవుతుందో మనం పరిశీలిద్దాం. ఇక సామెతల గ్రంథం 6:16 5వ మాటగా, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు అన్నాడు. కీడు చేయుటకు త్వరపడి, త్వరపడి, త్వరపడి అనే పదాన్ని పరిశీలించండి. త్వరపడి, త్వరపడి, త్వరపడి అనే పదాన్ని మనం పరిశీలిస్తే
త్వరగా 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 అనే పదం ఎప్పుడు వినపడుతుంది మనకి? కూర్చోలేరు, ఒక నిమిషం కూర్చుంటాను అంటే కూర్చోలేరు. త్వరగా త్వరగా ఆలస్యం చేసిన ఆశాభంగం. మీరు ఏదైతే ఆశపడ్డారో అది దక్కించుకోవాలంటే ఆలస్యం చేయకు అంటారు. ఎక్కడ ఎగరసేపు అంటే మనం టీవీ ఛానల్ ఆన్ చేసిన వెంటనే టెలిషాప్ అనేది ఒకటి వస్తుంది, మీరు చూసారా లేదా? ఈ టెలిషాప్లో చాలా గట్టి గట్టిగా గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. ఇలా మాట్లాడుతున్నప్పుడు ఒక్క పీస్ మాత్రమే ఉంది, ఆలస్యం చేయొద్దు, వెంటనే 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 ఫోన్ చేయండి, వెంటనే ఫోన్ చేయండి అనేసి విపరీతంగా కంగారు పెడతా ఉంటారు. అప్పుడు వెంటనే ఫోన్ చేసేస్తూ ఉంటారు, మనలో ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఎప్పుడా 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 అన్నట్లుగా ఉత్కంఠభరితంగా ఉంటుంది మనకి. ఫోన్ చేస్తున్నాం కానీ ఫోన్ కలుస్తలేదండి, కంగారు వచ్చేస్తూ ఉంటుంది, కంగారు వచ్చేస్తూ ఉంటుంది. ఫోన్ చేస్తున్నాను ఫోను కలుస్తలేదండి, బీపీ పెరిగిపోతూ ఉంటుంది. ఆ ఫోన్ కలిసేంత వరకు కూడా మనం మనశ్శాంతి ఉండదు. అంటే ఒక వస్తువును సొంతం చేసుకోవడానికి, ఒక శరీరం మీద వేసేటువంటి ఒక వస్తువును సొంతం చేసుకోవడానికి ఎంత తొందరపడిపోతూ ఉంటావు ఒక్కొక్క క్షణంలో. నువ్వు చూడండి, బట్టల కాంప్లెక్స్కి వెళ్ళాం, ఒక చీర చూసాం. చీర చూసిన తర్వాత ఆడు అన్నాడు ఒక మాట అన్నాడు, నువ్వు కొంటావా అని అలాగన్నాడు. అంతే అబద్ధం, అది వెనకాల పోల్ స్టాక్ ఉంటుంది. కానీ అలా మాట అంటాడు, అమ్మా ఇది ఒక్కటే ఉందమ్మా, ఇది ఒక్కటే ఉంది, ఈ టైపు చీర రాలేదు కానీ శాంపిల్ కానీ ఇది ఒక్కటే దింపడమ్మా అంటారు. అప్పుడు మనసంతా దాని మీద ఉంటుంది. చెప్పండి, వెళ్ళినావిడి ఏదో సాదా సీదా చీర కొనుక్కొని వద్దాం అనుకుంది, ఆ చీర చూసేసరికి మనసంతా దాని మీదకి వెళ్ళిపోయింది. ఆలస్యం చేసిన ఆశాభంగం, నా ఆశ తీరదనుకుంటుంది. వెంటనే భర్త దగ్గరికి వెళ్ళింది, భర్త దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమండి ఇలాంటిది ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నానండి, అనుకోకుండా నా కళ్ళ ముందు అది ప్రత్యక్షమైందండి, దయచేసి ఇది తొందరగా కొనుక్కోవాలండి అంటే, అమ్మ ఎంత అని అడిగితే, ఎంతో కాదండి 10,000 అండి, 10,000 అండి, ఈ అప్పో సప్పో చేసి తీసుకొచ్చేయండి, లేదంటే ఇది మనకి సొంతం కాదు, తొందర తొందరగా తీసుకొచ్చేయండి అనేసరికి ఆయన కూడా ఆఫీసు సెలవు పెట్టేసి తొందర తొందరగా తీసుకొచ్చేస్తాడు. ఆ షాపు దగ్గరికి వెళ్ళి ఆ చీర సొంతం చేసుకునేంత వరకు మనశ్శాంతి అనేది ఉండదు తెలుసా. అప్పుడప్పుడు సెల్ ఫోన్స్ కూడా తీసుకొస్తూ ఉంటారు కొంతమంది, సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్స్ తీసుకొచ్చినప్పుడు దాని ఖరీదు ఎంతే అంటాడు, ఇది ఒక్కటే ఉందంటట, దాన్ని సొంతం చేసుకునేంత వరకు మనశ్శాంతి ఉంటుందా చెప్పండి? మన జీవితాల్లో అనుదిన జీవితాల్లో ఎన్ని జరుగుతలేదు, ఒక్క నిమిషం ఆలస్యం అయితే దాన్ని మరొకరు సొంతం చేసేసుకుంటాడేమో, ఒక నిమిషం ఆలస్యం అయితే మనకు దక్కదేమో. కాబట్టి ఇది తొందరగా సొంతం చేసుకోవాలనేటువంటి ఆతృతను వ్యాపారస్తులు కలిగిస్తూ ఉంటారు. ఏమంటే ఇదంతా మనకు తెలుసు, ఇది మన జీవితంలో అనుభవించిన చిన్నప్పుడు కూడా మా అమ్మ అప్పుడప్పుడు, ఇప్పుడైతే ప్రతిరోజు సినిమాలు చూస్తున్నాం మనం, చూస్తున్నారనుకుంటున్నాం టీవీలో, పొద్దున్న సినిమా, మధ్యాహ్నం సినిమా, సాయంత్రం సినిమా, సినిమాకి లోడ్ లేవు కదా. ఏదైనా ఒక కొత్త సినిమా రిలీజ్ అయ్యిందనుకోండి, వారానికో నెలకో ఒకసారి మా అమ్మగారు డబ్బులు ఇచ్చేవారు, 20 రూపాయలు ఇచ్చేవారు. అప్పట్లో నెల టికెట్ 10 రూపాయలు, 10 రూపాయలు 8 రూపాయలు కూడా ఉండేది లక్ష్మీ థియేటర్లో. మా ఇంటికా నుంచి అక్కడికి నడుచుకు వెళ్ళడానికి కొంచెం సమయం పడుతుంది, స్కూల్ నుంచి వచ్చేసరికి కరెక్ట్గా 1 గంట 1 గంట నరకని గబగబ 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 స్నానం చేసేసి
ఒక నిమిషం కూడా ఆలస్యం లేకుండా గబగబగబగబ స్నానం చేసేసి టిఫిన్ కూడా చేయాలి, భోజనం కూడా చేయకుండా అమ్మ లేదైపోతుంది. ఏ దేనికి దేనికి ఆ నడుచుకుని వెళ్తున్నంతసేపు గుబులు గుబులు గుబులుగా ఉండేది ఆ సినిమా తీయ అమ్మయ్య వచ్చి సొర్రబాబు ఎక్కడికి ఏంటయ్యా ఇంత తొందర నీకు అంటే దేనికి తొందర పడుతున్నావు ఏమండి. ఎప్పుడైనా మీ హృదయములో ఒక్కసారి తలంచుకోండి, ఎప్పుడైనా ఎప్పుడైనా జీవితంలో ఎప్పుడైనా సరే దేవుని వాక్యాన్ని వినడానికి తొందరపడ్డారా చెప్పండి. దేవుని వాక్యాన్ని వినడానికి తొందరపడ్డారా గబగబ 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 స్నానం చేసేసి అడావిడిగా తయారైపోయి పరిగెత్తుకుని బైబిల్కి వచ్చి బైబిల్ పట్టుకుని వచ్చేసారా ఎప్పుడైనా మీ జీవితంలో చెప్పండి. ఈ ఆతృత మీకు ఎప్పుడైనా అనిపించినప్పుడు మీ మనసులో ఎప్పుడైనా సరే ఎప్పుడైనా బైబిల్ కోసం దేవుని కోసం నేను ఎలా పరుగులు తీశానా, ఈ విధంగా పరుగులు తీశానా, ఒక పుణ్య కార్యక్రమాన్ని చేయడానికి ఒకవేళ ఆలస్యమైతే ఆశాభంగం అనుకుని ఎప్పుడైనా నేను ఇంత తొందరపడ్డానా ఒక్కసారి ఆలోచించండి. ఏమండి ఎప్పుడైనా నేను తొందరపడ్డానా అని ఎప్పుడైనా ఆలోచించారా? ఒక సువార్త విషయంలో కావచ్చు, ఒకరికి మేలు చేయడం విషయంలో కావచ్చు, ఒకరికి ఆహార పదార్థాలు భుజింపచేసే విషయంలో కావచ్చు, ఎప్పుడైనా మనలో తొందర ఉందా? తొందర అందులో ఉన్న తొందర ఎందులో ఉంది అంటే కీడు చేయుటకు పరుగులెత్తు పాదములు. పరుగులు తీసేస్తున్నారట, తొందర పడిపోతున్నారట. ఏ విషయంలో ఏ విషయంలో ఏ విషయంలో తొందర పడిపోతున్నారు చెప్పండి. సమాజం ఈరోజు ఈరోజు మిస్ అయితే రేపు సువార్త ప్రకటిస్తానో లేదో తెలియదు. ఈ రాత్రి నేను చనిపోతే రేపటికి సువార్త అందుతుందో లేదో తెలియదు. తొందర తొందరగా తొందర తొందరగా సువార్తను ప్రకటించేసి మనశ్శాంతిగా పడుకొని ఒకవేళ నాకు చావు వస్తే ఈ రాత్రే నేను చనిపోతే ప్రశాంతంగా నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ప్రభువా నీ కోసం సువార్తను ప్రకటించానయ్యా అని ఆ ఒక్కరోజు అస సమయం లేదు అన్నట్లుగా ఏ రోజైనా పరుగులు తీశారా చెప్పండి. యా రేపు ఉంది కదయ్యా, రేపు ఉంటుందో లేదో ఎవరికి తెలుసండి. ఒకవేళ ఈ రాత్రే ఆ మంచం మీదకి వెళ్ళిన ఆ రాత్రి నిద్రలో నేను చనిపోతే నా ప్రభుకి ఏం సమాధానం చెప్పుకోవాలి అని అదుగో సువార్త కోసం పరుగులెత్తి పాదాలు ఎంతమందికి ఉన్నాయి చెప్పండి. ఆలస్యం చేసిన ఆశాభంగం అన్నాడు అంటే పరుగులు తీస్తున్నా నువ్వు ఆలస్యం చేస్తే ఇదిగో ఆత్మకు భంగం. ఒక నిమిషం ఆలస్యం చేసావా అంటే దేవుని విషయంలో ఇదిగో ఆత్మకు భంగం కలుగుతుంది. ప్రియమైన వాళ్ళరా, ఒక చీర శరీరానికి కప్పుకుంటాం, ఒక చొక్కా శరీరానికి కప్పుకుంటాం, ఒక వస్తువులు శరీరానికి ధరింపజేస్తాం. ఈ శరీరానికి ధరింపజేస్తున్న మనకు తెలియవలసింది ఏంటంటే వస్త్రము కంటే దేహము గొప్పది. మరి దేహము కంటే ఏది గొప్పది? వస్త్రము కంటే దేహము గొప్పది, దేహము కంటే ప్రాణము గొప్పది. అసలు దేహం ఉంటేనే వస్త్రాలు ధరించుకోవచ్చు. దేహమే లేకపోతే వస్త్రాలు దేనికి ధరింపజేస్తాం చెప్పండి. దేహం ఉండాలి అంటే ప్రాణం ఉండాలి. చూశారా, ప్రాణం ఉండాలి.
వస్త్రము కంటే దేహము గొప్పదే, దేహము కంటే ప్రాణము గొప్పదే. దేహానికి ధరింపజేసేటువంటి వస్త్రాల కోసం నువ్వు ఎంత తొందరపడిపోతుంటే, ఆలస్యం చేస్తే ఆశాభంగం అని ఆ వ్యాపారస్తుడు చెబుతున్నప్పుడు, ఆలస్యము చేయకుండా పరుగులు పరుగులు తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు, మరి ప్రాణాలు, ప్రాణము కంటే దేవుడు గొప్పవాడు. ప్రియులారా, ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఒక భక్తుడి జీవితంలో ప్రాణాలు దక్కించుకోవడానికి, ఇదిగో ఈ రాత్రి కానీ నువ్వు ఆలస్యం చేసి కునుకు నిద్రపోతే, ఈ రాత్రి కాలంలో నువ్వు ఆలస్యం చేసావు అంటే నీ ప్రాణాలు దక్కించుకోవు. జాగ్రత్త, ఆలస్యం చేయక పరుగులు తీ పరుగులు తీ పరుగులు తీ అని ఒక వ్యక్తిని తొందర పెడుతున్నాయి. లేదు ప్రభా, ఈ రాత్రి నేను ఇక్కడే పడుకుంటానంటే, నువ్వు రాత్రి ఇక్కడ పడుకున్నావు అంటే నీ ప్రాణాలు దక్కవు. జాగ్రత్త, ఈ రాత్రి తెల్లవారిపోయేంత వరకు అవకాశం లేదు, అవకాశం లేదు. నువ్వు పరుగులు తీ అన్నాడు. ఆదికాండము 19వ అధ్యాయం, ఆదిగాండము 19వ అధ్యాయము 17వ వచనం, ఆదిగాండము 19వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకుని వచ్చిన తర్వాత ఆయన, ఇగో ఆ దూతలు వారిని వెలుపలకి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, పారిపో, నీ అడుగులలో ఎక్కడా కూడా నెమ్మది కలిగించుక, పారిపో, రన్నింగ్ పరుగుతి. చూసారా ఏంటి మ్యాటర్ అంటే, సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు అగ్ని గంధకాలు కురిపించి నాశనం చేయబోతున్నాడు. ఈ రాత్రే దేవుడు వాళ్ళందరినీ నాశనం చేయబోతున్నాడు. రాత్రికి రాత్రి నీ ప్రాణాలు దక్కించుకునేటట్లుగా నువ్వు వెంటనే పరుగులు తీ, వెనుతిరిగి చూడక. ఇదిగో నీవు వెనుతిరిగి చూడక, నీకు ఎంతమంది ఉన్నారో అంతమందిని కూడా ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరుగులు తీయకపోయావు అంటే నీ ప్రాణాలు, నీ వారి ప్రాణాలు దక్కించుకున్నావు. దేవదూతలు బయటికి తీసుకొచ్చేసారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత దేవదూతలు చెప్తున్నారు, నీ ప్రాణం దక్కాలి అంటే పరుగులు తీ. చూడండి అక్కడ ఆ దూతలు వారిని వెలుపలకి తీసుకొని వచ్చి తర్వాత ఆయన, నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోము, నువ్వు వెనక చూడకము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండాట్లు ఆ పర్వతముకు పారిపోమని చెప్పగా, లోతు 18వ వచనం, లోతు 18వ వచనం, ప్రభువా అలాగూ కాదు, పర్వతం దగ్గరికి వెళ్ళాలంటే చాలా ఆలస్యం అవుతుంది, నేను ఎంత పరుగులు తీసుకుని వెళ్ళినా ఇంచుమించు చాలా సమయం పట్టేస్తుంది ప్రభువా, నేను పరుగు తీసిన సమయము లేదు ప్రభువా, ప్రభువా అలాగనవద్దు, అలాగనవద్దు. ఇదిగో నీ కటాక్షం నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృప గణపరచుటివి, నేను ఆ పర్వతమును తప్పించుకుని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో, ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నన్ను ఇక్కడికి తప్పించుకుని పోనిమ్ము, అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నువ్వు చెప్పిన ఈ ఊరు నాశనము చెయ్యను. ప్రభువా పర్వతం వరకు వెళ్ళలేను ప్రభువా, ఇదిగో ఈ ఊరు సమీపంగా ఉంది ప్రభువా, సమీపంగా ఉన్న ఈ ఊరు దగ్గరికి వెళ్తాను, అంతవరకు నాశనం చేయొద్దు అంటే
అతను రిక్వెస్ట్ చేయబట్టి ఆ ఊరిని సహితం అగ్నిగంధకాలు కురిపించి కాల్చలేదు దేవుడు. సమయం లేదు చూశారా, పరుగులు తీయాలి, ప్రాణాలు దక్కించుకోవడానికి పరుగులు 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 తీస్తున్నాడు. అంటే విషయం ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళరా, విషయం ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళరా, పాపం చేయడానికి కూడా మనిషి పరుగులు ఎడుతున్నాడు. అదే అన్నాడు, కీడు చెయ్యి త్వరపడు పాదములు. కీడు చేయడానికి త్వరపడి పరుగులు ఎత్తేస్తున్నారట పాదాలు. ఎంత తొందర పడిపోతున్నారు. అసలు విషయం ఏంటి ప్రభువారు ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళరా, లోతు షొదుమ గొమొర పట్టణంలో ఉన్నప్పుడు జరిగిన సందర్భాన్ని చూపిస్తాను. 19వ అధ్యాయము 1వ వచనం. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సుదూము చేరినప్పటికీ లోదు సుదూము గమని యొద్ద కూర్చుని ఉండెను. లోదు వారిని చూచి వారి ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకోండి, మీరు పెందల కాడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చు, నేను ఈ రాత్రి నా ఇంటి దగ్గర ఉండండి, ఈ రాత్రికి నా ఇంటి దగ్గర బస చెయ్యండి, పెందల కాడే లేచి వెళ్ళిపోండి, ప్రాబ్లం లేదు, కానీ ఈ రాత్రి మాత్రం నా ఇంటి దగ్గర నేను ఆతిథ్యాన్ని ఇస్తాను, ఆతిథ్యాన్ని స్వీకరించండి అని లోతు ఆ దేవదూతలను బతుల్లాడుకున్నాడు. ఎప్పుడైతే బతుల్లాడుకున్నాడో మిక్కిలి బతుల్లాడుకున్నాడంట, చాలా బతుల్లాడిస్తాడంట ఆతిథ్యం ఇవ్వడానికి. చూశారా, ఆతిథ్యం ఇవ్వడానికి చాలా బతుల్లాడిస్తాడట. బతుల్లాడిన తర్వాత చూడండి అక్కడ, అందుకు వారు అలాగ కాదు నడివీధుల్లో రాత్రి వెళ్ళబుచ్చుతుమని చెప్పారు. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించేది. అతడు వారికి విందు చేసి పొంగని రెట్లు కాల్చగా వారు భోజనము చేసిరి. సాయంకాలము, సాయంకాలానికి ఇద్దరు దేవదూతలు అశుద్ధమ పట్టణానికి చేరారు. చేరిన తర్వాత భోజనం చేసి కూర్చున్నారు. భోజనం చేసి కూర్చునే లోపే ఇగో మన మధ్యలోకి ఇద్దరు మనుషులు వచ్చారు. మన మధ్యలోకి వచ్చినటువంటి ఈ మనుషులను మనం పాడు చేయుటకు మీరందరూ కూడిరండి అని ఆ దేశమంతా ఆ సుదొమ గొమొర పట్టణమంతా ప్రచారం అయిపోయిందండి. ఎంత సమయంలో వాళ్ళ ఇంటికి రావటం, ఇతర భోజనాలు సిద్ధపరచటం, భోజనాలు సిద్ధపరిచిన తర్వాత వాళ్ళ భోజనం చేయడం, చేసిన ఈ గ్యాప్లో మహాయితే ఎంత గ్యాప్ ఉంటా చెప్పంట, మహాయితే ఎంత చెప్పాలి. అది కొద్ది గంటల సమయంలో మొత్తం ప్రచారం అయిపోయింది, ఆ పట్టణం అంతా ప్రచారం అయిపోయింది. కొద్ది గంటల్లోనే ప్రచారం ఎంత ప్రచారం అయిపోయింది చూసారా, మొత్తం పట్టణం అంతా ప్రచారం అయిపోయిన తర్వాత అందరూ ఏకమైపోయిన తర్వాత అందరూ కలిసికట్టుగా లోతు ఇంటికి వచ్చేయటం ఎంత ఫాస్ట్గా జరిగిపోతుంది. ఎన్ని పాదాలు కీడు చెయ్యటానికి త్వరపడి పరుగులు ఎత్తుతున్నాయి, ఎన్ని పాదాలు కలిసినాయి, కీడు చెయ్యుటకు త్వరపడు పరుగులెత్తు పాదములు. ఎంత సమయములో ఎంత మందిని గ్యాదరింగ్ చేసేసారండి. ఏమన్నా మీటింగ్స్ అనేసి ఇంచుమించు లేదంటే నెల రోజుల నుంచి పాంప్లెట్లు అంటించి, వాల్ పోస్టర్లు అంటించి, ఫ్లెక్స్లు కట్టించి ఎన్ని కట్టిస్తే రాజమండ్రి పట్టణములో ఎంతమంది వస్తారు చెప్పండి? మహాయితే 100-200 మంది, రాజమండ్రి పట్టణం అంతా అంతే ఉన్నారా? నెల రోజుల నుంచి ప్రచారం చేస్తే 100 మంది దైవ కార్యక్రమానికి రారు, ఒక
ఒక గంటలో ప్రచారం చేస్తే ఎంతమంది కీడు చేయటానికి పరుగులు ఎత్తుకుని వచ్చారు? ఎంతమంది? ఇదిగో జస్ట్ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రచారం చేశారు. ఇదిగో మన మధ్యలోకి ఇద్దరు మనుషులు వచ్చారు. ఇద్దరు మనుషులను మనం పాడు చేయటానికి మీరందరూ రండి అనేసరికి అక్కడ ఏం జరిగిందో చూడండి. నాలుగో వచనం, వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సుధర్మ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ. దేనికి ప్రజలందరూ వచ్చారు? దేనికి వచ్చారు ప్రజలందరూనే? ప్రజలందరూ ఏది ఇష్టపడి వచ్చారు? ఒక మనిషిని, తనలోకి పరదేశిగా వచ్చిన ఒక మనిషిని, వేరే దేశం నుండి పరదేశిగా వచ్చినటువంటి ఇద్దరు మనుషులను వాళ్ళు పాడు చేయటానికి ఎంతమంది ఏకమవుతున్నారు చెప్పండి. ఏమండి, ఎంతమంది ఏకమవుతున్నారు? ఈరోజు సమాజం ఎలాగుంది? సమాజ ధోరణి ఎలాగుంది చెప్పండి? ఎలా ఉంది? పాడు చేయడానికైతే ప్రోత్సహిస్తారు తప్ప బాగు చేయడానికి ఒక్క మాట కూడా చెప్పరు. తెలుసా, ఆనాడు సుధుమ పట్టణం, ఈనాడు ఈ ప్రపంచం, ఇదిగో పాడు చేయడానికి ఎంత తొందరపడిపోతున్నారో. పట్టణస్తులు అందరూ చూడండి అక్కడ, ప్రజలందరూ నలుదిక్కుల నుండి ఎక్కడి నుంచి వచ్చారు? నాలుగు దిక్కుల నుండి వచ్చారంట. సౌత్ నుంచి వచ్చారంట, వెస్ట్ నుంచి వచ్చారంట, నార్త్ నుంచి వచ్చారట, ఈస్ట్ నుంచి వచ్చారట. అంటే నాలుగు దిక్కుల నుంచి వచ్చేసారా? దేనికి? దేనికి? ఈ రాత్రి వదిలేసామా వాళ్ళని? వాళ్ళు మళ్ళీ మనకి దక్కరు. తెల్లవారింది అంటే మన ఊర్లో ఉండరు. మన ఊర్లోకి వచ్చిన తర్వాత మనం ఆలస్యం చేయకూడదు. చూడండి, పిట్టలు పంజరంలో పడతాయి, ఆ వలకు చిక్కుకుని అవి గిలగిలగిలగిల కొట్టుకుంటూ ఉంటాయి. కొట్టుకుంటున్నప్పుడు వేటగాడు వెంటనే వచ్చి టప్పని కప్పేస్తాడు. యా అంటే ఆలస్యం చేస్తే పిట్టెగిరిపోద్ది. అంటే దాన్ని చంపటానికి ఆలస్యం చేయరు, ఒకని పాడు చేయడానికి ఆలస్యం చేయరు, ఒకని బాగు చేయడానికి ఎంత ఆలస్యం! ఏమంటే ఆ రాత్రి చూడండి, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టువేసి లోతుని పిలిచి ఈ రాత్రిని ఎద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? సాయంకాలమున లోతు చూశాడు. లోతు ఆ యొక్క ఊర్లోకి తీసుకొచ్చాడు. ఊర్లోకి తీసుకొచ్చాడు, రాత్రి అయిపోయింది. రాత్రి అయ్యేసరికి అప్పటికప్పుడే ప్రచారం చేసేసారు. అందరు గుమ్ముకూడిపోయారు. గుమ్ముకూడిపోయి లోతును అడుగుతున్నాడు. చూడండి ఏమని లోతును పిలిచి ఈ రాత్రిని ఎంతకు వచ్చిన మనుష్యుడు ఎక్కడా? మేము వారిని కూడినట్లు మా ఎద్దకు వారిని వెలుపులకు తీసుకుని రమ్మని అతనితో చెప్పగా, లేదు, వెలుపుల ద్వారమునద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు తీసి అన్నలారా ఏమంటున్నాడు? ఈ మాట విన్న వెంటనే అన్నా అని పిలిచాడండి. అన్నా ఏమండి, ఒక ఆడపిల్ల నగాయించుని చేస్తున్నప్పుడు ఆ పాపని భయంకరంగా అఘాత్యం చేస్తున్నప్పుడు చేస్తున్న సమయంలో కిందుండి అన్నా 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 అంటది, అన్నయా అంటది. ఆ మాటకైనా వాడి హృదయం కదులుతుందేమోనని,
ఆ మాటకైనా వాడి హృదయం పగిలి నాకు కూడా ఒక చెల్లి ఉంది కదా, నా చెల్లి మీద ఎవరైనా ఇలా గగాయిత్యం చేస్తే ఏంటి అని తన చెల్లి జ్ఞాపకం వస్తుందని అన్నా అంటారండి. అన్నయ్య వద్దన్నయ్య అంటారు. చెల్లి కూడా జ్ఞాపకం వస్తలేదంటే వాడు ఎంత మూర్ఖుడు, మూర్ఖుడు. వీళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా, ఈ రాత్రి వదిలేస్తే ఇక వీళ్ళు జీవితంలో దొరకరు మాకు అన్నట్లుగా. లోదు దగ్గరికి వెళ్ళారు, లోదు తలుపు కొట్టారు, కొట్టిన తర్వాత బయటకు తీసురా, ఎందుకయ్యా, కీడు చేయడానికి బయటికి తీసురా అంటున్నారు. అప్పుడు ఎనిమిదో వచనం ఇదిగో, ఏడో వచనం అన్నలారా, ఎంత పాతకము కట్టుకున్న కొడి ఇదిగో పురుషుణ్ణి కూడాని ఇద్దరు కుమార్తెలు నాకున్నారయ్యా, సెలవైతే వారిని నీ యొద్దకు వెలుపలకు తీసుకుని వచ్చేదను. మీరు సెలవిస్తే మీకు అంగీకారమైతే నా పిల్లలనైనా నీకు ఇచ్చేస్తానేమో, కానీ నా ఇంటి నీడకొచ్చిన ఒక అతిథిని మాత్రం, నా ఇంటి నీడలో ఉన్నవాడికి ఏ అపాయము జరగకుండా నేను కాపాడతాను. ముక్కు ముఖం తెలియదు, వాళ్ళు ఎవరో తెలీదు, మానవ రూపాన్ని దాల్చుకుని వచ్చారు. ఎక్కడి నుండో వచ్చారు, లోతుకు వాళ్ళు ఎవరో తెలియదు. వాళ్ళు మనుషులే అనుకుంటున్నారు తప్ప దేవదూతలు అనుకుంటలేదు. వాళ్ళు ముక్కు ముఖం తెలియని తన ఇంటి నీడలోకి వచ్చిన వాడిని ఎలా కాపాడుతున్నాడో చూసారా. అవసరమైతే నా కుటుంబం పాడైపోయినా పర్వాలేదు, అవసరమైతే నా కుమార్తెలు పాడైపోయినా పర్వాలేదు, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి, కానీ ఒక అతిథిని మాత్రం పాడు చేయకండి. ఏమి నీతండి లోతుది, ఏం అద్భుతమైన నీరు. అందుకేనండి భక్తులండి వాళ్ళు, వాళ్ళ కాలి కోటు కూడా పనికిరామండి మనం నిజం కంటే. మనం అనగలమా మాట ఇదిగో పురుషుణ్ణి కోడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు, సెలవైతే మీకు ఇష్టమైతే వాళ్ళిద్దరిని బయటకు తీసుకొస్తాను, కానీ అతనికి మాత్రం వారిని మీ మనస్సుకు వచ్చినట్లు చెయ్యుడి. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరు ఏమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిది, పోయే కాలం వస్తే ఏం చేస్తారు, ఎన్ని మాటలు వింటారా, పోయే కాలం వచ్చినప్పుడు ఏ మాటలు వింటాడా, ఏంటడా పొగరు. తను అనుకున్నది నెరవేర్చేయాలి, కానీ విషయం ఏంటో తెలుసా, అక్కడ రాత్రికి రాత్రి దేవుడు చంపేయాలనుకుంటున్నాడు. ఆ విషయం వాళ్ళకి తెలీదు, కానీ అక్కడ జరుగుతున్న సందర్భాన్ని బాగా ఆలోచించండి, రాత్రికి రాత్రి చంపేయాలి. తెల్లవారేంత వరకు ఉండవచ్చు కదా, తెల్లవారు వరకు మేము ఉండలేము, తెల్లవారేంత వరకు మేము తట్టుకోలేము, తెల్లవారేంత వరకు మేము ఆకలేము. కీడు చెయ్యి త్వరపడు, పరుగులెత్తు పాదములు. చూసారా తెల్లవారు వరకు ఉండలేమంటున్నారు. చూడండి ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు. ఏమండి కొద్ది నిమిషాలు కొంతసేపు పక్క నుండి ఆలోచిస్తే ఆ కీడు చేసి ఉండేవారు కాదండి. ఆడపిల్లలను కూడా అగాయిత్యం చేస్తున్నవారు, కొద్ది నిమిషాలు పక్కకు వచ్చి అయినా నేను ఎందుకు ఈ అమ్మాయిని మానభంగం చేయాలనుకుంటున్నాను, దానివల్ల నాకు ఏ ప్రయోజనం, సమాజంలో ఇంత భయంకరమైనటువంటి పేరు వస్తుందని కొద్ది నిమిషాలు ఆలోచిస్తే నిజంగా వాళ్ళు జీవితంలో ఆ పని తప్పు చేయరు. కానీ అలా ఆలోచించరు కదా, ఆలోచించరు. పాపం అనేది త్వర త్వరగా చేసే
ఆలోచన కూడా రానియకుండా త్వర త్వరగా చేయాలనేటువంటి ఆలోచన. చూశారా ఇక్కడ చెబుతున్నాడు చూడండి, నీవెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరి గానుండు చూచుచున్నాడు, కాగా వాటి కంటే నీకు ఎక్కువ కీడు చేయవసేదనని చెప్పి లోతును ఆ మనుషుని మీద దుమ్మిగా పడిపి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి. అంటే ఎంత ఈ రాత్రికి వీళ్ళనైతే నేను తప్పుడుగా ప్రవర్తిస్తాం, రేపు ఎలాగో ఉంది కదా నీకు ఎలాగ కీడు చేస్తాం, నువ్వు అడ్డుపట్టావా నీకు ఇంకా కీడు చేస్తాం అంటే అర్థం ఏంటి? చూశారా ప్రియమైన దేవుని పిల్లలారా, రాత్రికి రాత్రే దేవుడు ఎందుకు తీసేయాలనుకుంటున్నాడో మీకు అర్థం అవ్వలేదు, రాత్రికి రాత్రే ఎందుకు చంపేయాలనుకుంటున్నాడో తెలుసా? చూడండి ఒక మాట చూపిస్తాను మీకు, పేతురు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి, 2-3 వచనాలు 2-3 వచనాలు మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. అదిగో సొదొమ గొమొర్రా పట్టణం యొక్క పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. సమాజంలో ఎలాంటి భ్రష్టులు పడతారో, సమాజంలో ఎలాంటి భ్రష్టులు పడితే వాడికి గుణపాఠంగా కావాలి అంటే, గుణపాఠం ఉండాలి అంటే వాళ్ళని ఏం చేయాలో తెలుసా? మరియు కంటిన్యూషన్ చేయండమ్మా, పేదరాశం 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం మరియు అనేకులు వీరి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును, వారు అధిక లోభులై కల్పన వాక్యములు చెప్పు మీ వలన లాభము సంపాదించుకొందురు, వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. వారి నాశనం ఏమిటంట? కునికి నిద్రపోదు. మన నాశనం అట కొనకదట, మన నాశనం నిద్రపోదట. సొదొమ గొమొర్ర పట్టణంలో రాత్రి అయిపోయింది, రాత్రి అయిపోయినా సరే వాళ్ళు నిద్రపోవటం లేదు, వాళ్ళు నిద్రపోవటం లేదు, వాళ్ళకి నిద్ర రావటం లేదు, పాపం చేసేంత వరకు నిద్ర రావటం లేదు వాళ్ళకి. ఒరే అబ్బాయి నీకు తెలియని సంగతి ఏంటో తెలుసా? నీ నాశనంకునికి నిద్రపోదు. నువ్వు నిద్రపోవు, నువ్వు నాశనము కూడా నిన్ను కునికి నిద్రపోదు. రాత్రికి రాత్రే ని చంపటానికి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీ పోకిరి చేష్టల వలన సమాజం భ్రష్ట పట్టకుండా ఉండడానికి ఒక్క నిమిషం కూడా ఆలస్యము చేయకుండా నిన్ను నిన్ను ఏం చేయాలనుకుంటున్నాడు? నాశనం చేసేయాలనుకుంటున్నాడు. కీడు చెయ్యి పరుగులెత్తు పాదములను దేవుడు వదలడు, దేవునికి అసహ్యమైన పాదములు. మీకు అర్థమైందా? ఏమండి ఇక విషయంలోకి మనం ఇంకా సూటిగా వెళతాయి ప్రియమైన వాళ్ళరా. ఆ రాత్రి గడిచిపోతే నిజంగా పాపం చేసి ఉండరేమో, ఆ రాత్రి గడిచిపోతే నిజంగా వాళ్ళు రక్షింపబడి ఉందిరేమో కదా. ఆ రాత్రి గడిచిపోతే నిజంగా వాళ్ళు రక్షింపబడుతుందిరేమో. వేళ్ళో తొందరపడిపోయారు దేనికి? పాపం చేయడానికి. దేవుడు తొందరపడుతున్నాడు వీళ్ళ నాశనం చేయడానికి. చూశారా ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు విషయంలో కూడా అదే జరిగింది, యేసు ప్రభు విషయంలో కూడా అదే జరిగింది. సత్యాన్ని సమాధి చేయటానికి ఆ యెరూషలేము ప్రాంతంలో ఉన్నవారు ఎవ్వరూ నిద్రపోలేదు. ఇస్కరియోతు యూదాగాడు వచ్చాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఈ రాత్రి
ప్రభువుని మీకు అప్పగిస్తానని చెప్పాడు. వాళ్ళకి నమ్మకం పుట్టింది. ఈ రాత్రి యేసుక్రీస్తు అప్పగింపబడతాడన్న నమ్మకం పుట్టింది. ఎవరికి? శాస్త్రులకి, పరిశేలకి. ఇగో అందరినీ గ్యాదరింగ్ చేసేసారు, అందరినీ గ్యాదరింగ్ చేసేసారు. ఆ రాత్రికి రాత్రి చాలా మందిని గ్యాదరింగ్ చేసేసారు. అందరినీ గ్యాదరింగ్ చేసేసి ఇదిగో ఈ రాత్రి యేసు ప్రభు మనకి దొరకపోతున్నాడు. యేసు ప్రభువుని మనం పట్టేసుకోపోతున్నాం. ఇక ఇది కానీ మనం మిస్ అయ్యామంటే, ఇది కానీ మనం మిస్ అయ్యాము అంటే యేసు ప్రభుని చంపటం చాలా కష్టం. కుట్ర. ఆయన శిష్యుల్లోనే ఒకరిని ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత అతను అప్పగించటానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఇతడు వెళ్ళిపోయాడు. ఇతడు వెళ్ళిపోయిన తర్వాత మనకు సన్నివేశం అంతా తెలుసు. కానీ వెనకాతల కీడు చేయుటకు పరుగులెత్తు పాదాలు కనపడతాయి మనకి. ఇప్పుడు రాత్రి రాత్రే మొత్తం అందరినీ సమావేశపరచాలి. ఎందుకంటే యేసు ప్రభుని తీసుకురావాలి. తీసుకొచ్చేసారు. యేసు ప్రభుని పట్టేసుకున్నారు. రాత్రి అయ్యింది, అర్ధరాత్రి అయ్యింది. ఏం నిద్రపోలేదా రోజు? నిద్రపోలేదా వాళ్ళం? నిద్రపోలేదు వాళ్ళం. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తుని పట్టుకోవడానికి. పట్టుకున్న తర్వాత యేసు ప్రభుని తీసుకొచ్చేసారు. తీసుకొచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి సందర్భం ఏంటో ఒకసారి బైబిల్లో చూద్దాం. యోహాను సువార్త ఒకసారి, యోహాను సువార్త 18:12 చూద్దాం. యోహానుగా రాసిన సువార్త 18:12. అందరి సైనికులను, సహస్రాధిపతియు, యూదుల బండ్రోతులను యేసును పట్టుకొని ఆయన బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి. ఇంతకుముందు మత్తయి సువార్త 26:38 చూడండి ఒకసారి. మత్తయి సువార్త 26:38. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలుకుగా నుండునని వారితో చెప్పి కొంత దూరం సాగిలు పడి, నా తండ్రి సాధ్యమైతే గిన్న నా అందరుండి తొలగింపోనిమ్మని, ఆయన నా ఇష్టపూర్వకం కాదు కానీ నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుడు చూచి, శిష్యులు ఏం చేస్తున్నారట? క్రైస్తవులు ఏం చేస్తున్నారట? నిద్రపోతున్నారట. యేసుక్రీస్తును చంపాలనుకున్న వారు ఎలాగ ఉన్నారట? మెలుగుగా ఉన్నారంట. చూశారా? నాశనం చేసేవాడేమో మెలుగుగా ఉన్నాడు. అందరినీ గ్యాదరింగ్ చేసేస్తున్నారు. అక్కడ యేసు ప్రభు దొరికిపోతాడు. ఈ రాత్రికాల సమయంలో మనం ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకూడదు. యేసుక్రీస్తుని చంపేయడానికి మనం ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయడం. సత్యాన్ని సమాధి చేయడానికి, సత్యాన్ని చంపేయడానికి వాడు ఒక నిమిషం కూడా వృధాపరచటం లేదు. కానీ శిష్యులు ఎలా ఉన్నారు? సూపర్గా గొరక తీసుకొడుకుంటున్నారట. ఈ రాత్రి గొర్రెల కాపరిని కొట్టేస్తారు, మీరు నిద్రపోవద్దు అని యేసు ప్రభు చెబితే వాళ్ళకి నిద్ర ఎలా పడుతుందంటే, చూసారా? ఇలా నిద్రపోతున్నటువంటి ఈ సందర్భంలో యేసుక్రీస్తు దగ్గరికి రావటం వచ్చిన తర్వాత, పట్టుకోవడం పట్టుకున్న తర్వాత మొదట ఎవరి దగ్గర తీసుకెళ్లారో తెలుసా? చూడండి, యోహాను సువార్త 18:12. యోహానుగా రాసిన సువార్త 18:12. అందరి సైనికులను, సహస్రాధిపతియు, యూదుల బండ్రోతులను యేసును పట్టుకొని ఆయన బంధించి మొదట అన్న యొద్దకు తీసుకొని పోయిరి. మొదట ఎవరి దగ్గర తీసుకెళ్లారట? అన్న యొద్దకు తీసుకుని పోయారట. ఇందుకు ఈ అన్న ఎవరు?
అతడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడైన కయ్యపాయి మామ. అన్న దగ్గరికి తీసుకెళ్లారు అతడు ప్రధాన యాజకుడైన కయ్యపాయి మామ. ఈ మామగారి దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ రాత్రికి రాత్రే మళ్ళీ అక్కడ తీసుకెళ్లారు తెలుసా. మళ్ళీ 19వ వచనంలో ఉంటుంది చూడండి, అది 19వ వచనంలో ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చి ఆయన బోధన గూర్చి యేసును అడుగగా, యేసు నేను బాహాడంగా లోకం ఎదుట మాట్లాడి తిని యూదులందరూ కూడి వచ్చిన సమాజ మందిరంలో దేవాలయంలోని ఎల్లప్పుడూ బోధించి తిని, అంటే ఇక్కడ జాగ్రత్తగా రండి, అన్నయ్య దగ్గర తీసుకొచ్చిన తర్వాత అన్న తర్వాత మళ్ళీ కైఫా దగ్గర తీసుకెళ్ళారు. కైఫా దగ్గర నుంచి మళ్ళీ ఫిలాతు దగ్గర తీసుకెళ్తారు. ఫిలాత్ దగ్గర నుంచి మళ్ళీ హేరో దగ్గర తీసుకెళ్తారు. హేరో దగ్గర నుంచి మళ్ళీ ఫిలాత్ దగ్గర తీసుకొస్తారు. అంటే రాత్రికి రాత్రి ఎంతమంది దగ్గర తీసుకెళ్ళిపోయారు చెప్పండి, ఎంతమంది దగ్గరికి తీసుకెళ్ళిపోయారు? అన్న దగ్గర తీసుకెళ్ళిన తర్వాత అక్కడ విచారణ చేసిన తర్వాత కైఫా దగ్గర తీసుకురావాలంటే ఎంత డిస్టెన్స్ ఉంటుంది ఈ మధ్యలో? పరుగులు ఎత్తేసారండి, పరుగులు ఎత్తేశారు. ఏ ఉదయం అయిన తర్వాత చూసుకోవచ్చు కదా, ఉదయం అయిన తర్వాత చూసుకోవచ్చు కదా అంటే వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకూడదు. ఈ రాత్రికి రాత్రే తీర్పు జరిగిపోవాలి. ఉదయం కల్లా ఆయన సిలువ వేయబడాలి. రాత్రి పట్టుకున్నారు, ఉదయం కల్లా ఆయన సిలువ మీదకి వెళ్ళిపోవాలి. ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశారు, ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయలేదు. చూసారా, కీడు చెయ్యి త్వరపడు పరుగులెత్తు పాదములు. ఆలస్యం చేస్తున్నారా చెప్పండి? రాత్రి రాత్రి తీసుకెళ్ళి అన్న దగ్గరకు చూపెట్టారు. అన్న దగ్గర నుంచి కైఫా దగ్గర తీసుకురావాలి. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చేసారు. తీసుకొచ్చిన తర్వాత ఈయన అడుగుతున్నాడు యేసుప్రభుని. రాత్రికి రాత్రి అడుగుతున్న సమయంలో మళ్ళా ఫిలాతు మందిరానికి తీసుకెళ్ళిపోయారు. ఫిలాతు మందిరానికి తీసుకెళ్ళేసరికి ఉదయమైంది, ఆరయ్యింది. ఆరయ్యేసరికి మేము అధికార మందిరంలోకి ప్రవేశించాం, నువ్వే బయటికి రా అన్నాడు. అంటే ఆఫీసర్స్ ఎవరన్నా టైంలో వస్తారా? అయ్యా 9 గంటలకు ఆఫీస్ చేస్తాం, ఆఫీస్ దగ్గర రా అంటారా? అంటారా లేదా 10 ఇంటికి ఆఫీస్ చేస్తాం, ఆఫీస్ దగ్గర రమ్మంటారా? రా. కానీ 6 గంటలకే మొత్తం జనాభా అందరూ వచ్చేసారట ఆ ఊర్లోకి. ఎన్ని పాదాలు పరిగెత్తేసినాయండి, ఎన్ని పాదాలు! పరుగులు 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 పరుగులుగా వచ్చేసారు. ఎంత ఆతృతో కీలు చేయటానికి. చూసారా, 6 గంటలకి పిలాతు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత పిలాతు యేసు ప్రభువును చూశాడు. చూసిన తర్వాత వీళ్ళు ఇన్ని నేరాలు మోపుతున్నారు, ఏం మాట్లాడమని అడిగాడు. మాట్లాడకపోయేసరికి ఇతను ఏందో నాకు ఏ నేరము కనబడతలేదు అని అడిగాడు. అడిగిన తర్వాత కూడా అతనికి ఏ నేరం కనబడకపోయేసరికి ఇతను గలీలయలో అన్నాడు. అయితే ఇతను గలీలయుడా? అయితే నా అధికారం కిందకు రాడు ఇతను. హేరోదు అధికారం కిందకు వస్తాడు, 1 టోన్ అధికారంలోకి రాడు, 2 టోన్ అధికారంలోకి వస్తాడు. 2 టోన్ తీసుకుపోమన్నాడు. హేరో దగ్గర తీసుకుపోయారు. హేరో దగ్గర తీసుకెళ్ళిపోతే ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నారంటే యేసుప్రభుని. అతను అతను ప్రశస్త వస్త్రాలు ధరించి నా ఎందు ఇతను ఏంది నాకు ఏ దోషం కనబడతలేదు మళ్ళీ పంపిస్తాడు కదా దగ్గరికి. అంటే రాత్రికి రాత్రి చెప్పేలా చూసారు ఎంత తొందరపడుతున్నారు. ప్రియమైన వారు ఒకటి ఆలోచించండి, కీడు చేయటానికి త్వరపడు పాదాలు పరుగులు తీస్తుంటే మేలు చేయటానికి త్వరపడు పరుగులు ఎత్తు పాదాలు ఇది ఎందుకు కాకూడదు? మేలు చేయడానికి త్వరపడు పరుగులెత్తు పాదాలు దేవునికి ఇష్టం. కీడు చేయు త్వరపడు పరుగులెత్తు పాదాలు దేవునికి అసహ్యము. ఇప్పుడు విషయం మీకు అర్థమైపోయింది, అర్థమవుందా? ఒక 5 నిమిషాలు ఆలస్యం అయితే సీరియల్లో బిట్లు పోతాయని అంత బాధపడి ఆతృతిగా చూస్తారే. మరి 5 నిమిషాలు ఆలస్యమైతే వాక్యం ఏదైనా మిస్ అవుతుందని ఆతృత మీలో ఉందా చెప్పండి? ఆతృత మీలో ఉందా? ఒక 5 నిమిషాలు మిస్ అయితే నేను దేవుని యొక్క వాక్యం దగ్గర ముందు ఉండలేమో అన్న ఆతృత ఏమైనా ఉందా చెప్పండి? పోయిన వారం చెప్పాను కరెక్ట్గా 8 గంటలకు రండి అన్నాను.
తొమ్మిదేళ్ళు ఇంకా వస్తానే ఉన్నారు. ఎన్ని గంటల కన్నా ఎందుకు రమ్మన్నా? ఫస్ట్ ప్రసంగం చక్కగా చెప్పాడు కుమారుడు, మిస్ అయిపోయారు మీరు. ఎనిమిదిన్నర కల్లా నా ప్రసంగం ప్రారంభమైపోతున్నాను. 8 గంటలకి కరెక్ట్గా నేను 8:05 వచ్చాను కరెక్ట్గానే. ఆ డయానికి వచ్చేసరికి ఎవరు లేరు. ఒక ప్రసాదం చిన్న పండు ఉన్నాడు. మేలు చేయడానికి కనీసం ఆ మేలు ఏంటో తెలుసుకోవడానికి, మేలు చేయడానికి కాదు మేలు తెలుసుకుని చేయాలి నువ్వు. ఆ మేలేంటో తెలుసుకుని చేయడానికి త్వరపడు పరుగులెత్తు పాదాలియా. నీ మీదకి కీడు చేయటానికి వాళ్ళ కొనుకి నిద్రపోకుండా, నీకు కీడు చేయడానికి వాళ్ళ అస్సలు ఆలస్యము చేయకుండా, అవకాశం వచ్చినప్పుడు నిన్ను నొక్కేయడానికి, అవకాశం వచ్చినప్పుడు నిన్ను చంపేయడానికి సిద్ధంగా ఉన్నారో, అవకాశం వచ్చినప్పుడు కీడు చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారో, వాళ్ళకున్న ఆతృత నువ్వు మేలు చేయడానికి ఉందా చెప్పు. అలా మేలు చేయు త్వరపడు పరుగులెత్తిన పాదాలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళరా. నిజం, మేలు చేయడానికి త్వరపడు పరుగులెత్తు పాదాలు ఉన్నాయి గనుకే ఆ మేలు చేయడానికి త్వరపడు పరుగులెత్తు పాదములు గలవాడిని ఇక్కడ ఉండక ఇక్కడ నాశనం చేయబోతున్న పరుగులు తీసేయ అన్నట. పరుగులు తీసే, నీ ప్రాణం దక్కింపబడాలంటే పరుగులు తీ. నీ ప్రాణం దక్కింపబడాలి అంటే పరుగు పరుగు మీద మరొక ప్రాంతానికి వెళ్ళిపో. అది ఎక్కడ నేర్చుకున్నాడు తెలుసా? ఆదిత్యుడు ఎక్కడ నేర్చుకున్నాడు? అబ్రహాము ద్వారా నేర్చుకున్నాడు. ఒకసారి అది జీవించి ఏం చేస్తాను చూడండి. ఆదికాండము తీశారా? ఆదికాండము ఒక నిమిషం. ఆదికాండము 18వ అధ్యాయము 6వచనం. ఆదికాండము 18వ అధ్యాయము 6వచనం. అబ్రహాము గుడారంలో ఉన్న సారా యద్దకు త్వరగా వెళ్ళి చాలా త్వరగా వెళ్ళిపోయాడంట. దేవదూతలు వచ్చారంట. దేవదూతలు వచ్చిన తర్వాత అంటే దేవదూతలు మనుష్య రూపంలో వచ్చారంట. వచ్చినటువంటి వాళ్ళ దగ్గరికి సాష్టాంగపడ్డాడు. సాష్టాంగపడిన తర్వాత అయ్యా దయచేసి ఒక్కసారి మా ఇంటికి వచ్చి ఆతిథ్యాన్ని తీసుకుని వెళ్ళిపోండి అయ్యా అని అడిగాడు. ఒకసారి మా ఇంటికి వచ్చి ఆతిథ్యాన్ని తీసుకుని వెళ్ళిపోండి అన్న వెంటనే ఓకే అన్నారు అంతే. అదే మహాభాగ్యంగా పరిగెత్తుకుని వచ్చేసాడు. చాలా పరుగు పరుగు మంది వచ్చేసాడు. ఏంటండి ఆతృత? ఏంటి ఆతృత? ఆతిథ్యం ఇవ్వడానికి ఏంటి ఆతృత చెప్పండి భక్తుడికి. పరిగెత్తుకుని వచ్చేసాడు. భార్యను కంగారు పెట్టేస్తున్నాడు. ఆలోచించేయక, నువ్వు ఎక్కడున్నావు అక్కడికి వచ్చే, తొందరగా వచ్చే. ఏంటి 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 ఆతిథ్యం ఇచ్చే అవకాశం వచ్చింది మనకి. అవునా? అయ్యని సావులికి కూడా తొందరపడిపోతుంది. సరే ఆతిథ్యమయ్యా మరువరకుడి. ఇది చూడండి అక్కడ చెప్తుంది అబ్రహాము గుడారంలో ఉన్న సారా యద్దకు త్వరగా వెళ్ళి. నువ్వు త్వరపడి తొందరగా రా బయటికి. ఏంటండి ఏమైందండి? ఏమైంది? త్వరపడి 3 మాణికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరి అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. ఏంటండి ఇతను ఆతృత? ఆలస్యం చేస్తే ఈ పుణ్యం మనకు రాదు. ఆలస్యం చేస్తే వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చేటువంటి అవకాశాన్ని కోల్పోతాం. వాళ్ళు కానీ ఆలస్యమైతే వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే నాకు పుణ్యం రాదు, నాకు ఆశీర్వాదం రాదు, నాకు ఆశీర్వాదం రాదు. అందుకే నేను ప్రియమైన దేవుని పిల్ల, వారు తెలియక దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. నువ్వు తెలిసి దేవుని పిల్లలకు ఆతిథ్యం ఇవ్వవు. నువ్వు తెలిసి దేవుని పిల్లలకు ఆతిథ్యం ఇవ్వవు. ఏంటయ్యా ఈ కంగారు? ఏంటయ్యా భార్య కూడా అడుగుతలేదు, కంగారు ఏంటయ్యా అని అడుగుతలేదు. ఎందుకో తెలుసా? త్వరపడు. దేనికండి ఇతను తొందర? దేనికి తొందర?
దేవుని కార్యమును గూర్చి ఎంత తొందరపడుతున్నాడండి, ఎంత ఆతృత పడిపోతున్నాడండి. ఆలస్యమైతే ఆశాభంగం అనుకుంటున్నాడు, ఆలస్యమైతే ఒక్క నిమిషం ఆలస్యమైతే వాళ్ళు వెళ్ళిపోతారేమన్నా భయపడుతున్నారు. అయినారా మీరు ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉండండి, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఈ మస్తికి వృక్షం దగ్గరే మీరు కూర్చోండి, ఇక్కడే కూర్చోండి, నేను తొందరగా సిద్ధపరిచేస్తాను, మీకు ఏం ఇబ్బంది లేకుండా తొందరగా తీసుకొచ్చేస్తాను అన్నాడు. వెళ్ళిపోయాడు, భార్య దగ్గరికి వెళ్ళాడు, భార్యతో అంటున్నాడు తొందరగా సిద్ధపరిచే అంటున్నాడు. మన భార్యలు అయితే ఏమంటారు, చెప్పండి. కానీ ఆతిథ్యం ఇవ్వడంలో మేలు చేయడంలో ఆలస్యం చేయకండి. మేలు చేయుటకు త్వరపడు, పరుగులెత్తు పాదములు ఆయనకి ఇష్టము. ఇంత తొందరపడ్డాడు కనుక సొదొమ గొమొర్ర పట్టణం నాశనం చేయబోతున్నాను. అబ్రహాము నిజంగా నా స్నేహితుడు కదా, ఇతనికి నేను దాచేదనా, నేను దాచేదనా, నేను చెయ్యబోడు కీడు నేను దాచేదనా, నేను చెయ్యబో కీడు నేను దాచేదనా అని అబ్రహాము గారికి ఆ విషయాన్ని చెప్పేశాడు. చూశారా ప్రియమైన వాళ్ళరా, ఎవరైనా మన ఇంటికి ఆకలి అని మన ఇంటి ఎదురుకుండా నుంచొని ఆకలి అన్నారంటే మీరు ఆలస్యం చేయకుండా పరుగులు పరుగుల మీద వచ్చి వాళ్ళ ఆకలి తీర్చండి. అది ఎక్కడికి పోదు ప్రియమైన వాళ్ళరా, అది ఎక్కడికి పోదు. దేవుడు కూడా మీ విషయంలో ఆలస్యం చేయకుండా పరుగు పరుగు మీద వచ్చి మీకు మేలు చేస్తాడు. దేవుడు అర్థమవుతుందా, నీకు మేలు తొందరగా జరగాలంటే నీకు మేలు చేసే అవకాశం, ఇతరులకు మేలు చేసే అవకాశం ఎవరికైనా వచ్చింది అంటే అది ఎక్కడైతే మనం కోల్పోతామేమో అన్న ఉద్దేశంతో వెంటనే చేసేయండి. చేస్తే దేవుడు కూడా నీకు వెంటనే మేలు చేస్తాడు. అర్థమైందా సందర్భం, అర్థమైందా, విన్నా అంతవరకే, ఈ చెబితే విన్నా, ఆ చెబితే వదిలేసా కదా, ఎన్నో సబ్జెక్టులు అర్థమవుతూ ఉంటాయి కానీ మన బ్రతుకులో మాత్రం మార్పులు రావు. కానీ మారండి, దేవుని కోసం యథార్థంగా బతకండి, దైవ సన్నిధికి త్వరపడి రండి. సినిమా థియేటర్ త్వరపడి వెళ్ళిన మీరు దైవ సన్నిధికి త్వరపడి రండి. అవునా, సినిమాల్లో ఒక బిట్టు పోతుంది ఏమని త్వరపడి వెళ్ళిపోయి పరిగెత్తుకుని వెళ్ళిపోయి అక్కడ కూర్చోవడం కాదు, దైవ సన్నిధిలో త్వరపడి రండి. ఏమంటే వాకింగ్ చెప్తుంటే గుబ్బులు గుబ్బులుగా ఉండాలండి, ఏం చెప్పేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో, ఏం మిస్ అయిపోతున్నాం మేమేమో, వాకింగ్ ఏదైనా మిస్ అయిపోతున్నా మేము, త్వరపాటు తొందరపాటు ఉందా, వెళ్తానే. ఈ ఆలస్యమేమి జీవితంలో నీకు మేలు చేయడానికి కూడా దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. అది గమనించు, నీ బుద్ధి మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ క్రియలు మార్చుకో, దేవుడి కోసం ఉన్నతంగా బ్రతకడానికి ప్రయత్నించి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, సర్వశక్తి మందుడా, పరలోకపు తండ్రి, నీ కృపతో ఈరోజు వాక్యాన్ని బోధించాను, కేవలం నీ కృప తండ్రి. ఇదిగోనైనా కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు ఎలా తొందర పడిపోతున్నాయో, ఈ రాత్రి మేము అలక్ష్యము చేస్తే వచ్చిన అవకాశాన్ని కోల్పోతామని, ఒక మనిషి ప్రాణాలు తీయడానికి ఎలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారో, రాత్రికి రాత్రి ఒక చెడు చేయడానికి ఎంత మందిని గ్యాదరింగ్ చేశారో, ఒక మేలు చేయడానికి మాత్రం మేము గ్యాదరింగ్ చేయలేము తండ్రి. నైనా ఒక క్షణం కూడా మా జీవితంలో ఆలక్ష్యము చేయకుండా నీ వాక్యముతో ఎప్పటికప్పుడు తొందరపడుతూ ఒక వ్యక్తి ఆత్మను రక్షించటానికి ప్రయాసపడే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. నీ కృపను, నీ యొక్క మహిమను మాకు అనుగ్రహించండి. ఈ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి, పిల్లలకున్న ప్రతి అవసరతలను కూడా తీర్చమని బ్రతమన్నాడు. కొంచెం ఈ కొద్దిపడి ప్రార్థన నీ పాస్ అనేది చేర్చుకుంటానని త్వరలో రానియున్న యేసుక్రీస్తుల వరకు నామమున ప్రార్థించుకునేమితో వేడుకుంటున్నాం తండ్రి.